वीडियो लो मनमु बोब्बर गारेलु एला तैयार चेसुकोवाली अनेदी नेनु मीकु चूपिस्तानंडी। टेस्टीगा क्रिस्पीगा इंट्लोने बोब्बर गारेलु एला तैयार चेसुकोवालो नेनु मीकु चेप्तानु। वीडियोनी स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। नेनु मध्य मध्यलो टिप्स अनेवी चेप्तू उंटानन्नमाट। ఈ రోజు మనము బొబ్బర్ పప్పుతో బొబ్బర్ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి। ఇలా నేను ఆల్్రెడీ 2 గంటల ముందు నానబెట్టేసి పెట్టేసుకున్నాను। సో బాగా నానిపోయింది। నేనైతే పొట్టు పప్పు అనేది తీసుకున్నానండి। మీరు నార్మల్ ది కూడా యూస్ చేయొచ్చు। నేను మిక్సీ పట్టేటప్పుడు మీకు చూపిస్తాను। మనము కొంచెం కొంచెంగా నీరు అనేది లేకుండా మిక్సీ జార్ లోకి వేసుకోవాలండి। ఇలా మీరు కూడా చేసుకోవచ్చు। ముందు వాయలో మనం పట్టుకున్నది ఇలా కొంచెం బరుకుగానే ఉండాలండి। మరీ మెత్తగా అయితే బాగోదు। ఇప్పుడు ఇంకొక వాయ అనేది తీసుకుంటున్నాం మనము। అదే జార్ లోకి మనకి మిగిలిన పప్పు ఏదైతే ఉంది కదండి అది మళ్ళీ మిక్సీ జార్ లోకి పట్టుకుంటున్నాము। అండ్ మెత్తగా పట్టొద్దండి। మెత్తగా పడితే ఏంటంటే క్రిస్పీగా। ఇప్పుడు మనం మిక్సీ జార్ లోకి పప్పు తీసుకున్నాం కదండి దాంట్లోకి ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఉప్పు వేసిన దాన్ని బాగా మెత్తగా చేసుకుంటాం। మరీ మెత్తగా కాదండి కొంచెం లైట్ గా। ఇలా వచ్చేంత వరకు మీరు మిక్సీ చేసుకోవాలండి। మరీ మెత్తగా వస్తే ఏమవుతుందంటే అది మనకి గారెలు క్రిస్పీగా రావండి। ఇప్పుడు మీరు మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ కన్సిస్టెన్సీ లో ఉన్నంత వరకు మిక్సీ పట్టుకోవాలండి। దీంట్లోకి మనం ఇప్పుడు నేను ఆల్్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలండి। ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను। మొత్తం దీంట్లోకి ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నానండి। యాడ్ చేసి బాగా మెత్తగా ఒకసారి కలుపుకోవాలి। ఇలా మొత్తం యాడ్ చేసాను। అండ్ కొద్దిగా జీలకర్ర కూడా వేస్తానండి। జీలకర్ర వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట మన గారెలకి। అదిగోండి కొద్దిగా వేస్తే సరిపోతుంది। అండ్ కొంచెం కరివేపాకు కూడా వేయాలండి। సో చూడండి మీరు కూడా ఇలాగే సేమ్ వేసేయండి। ఇలా కరివేపాకు తీసుకున్నాను అండ్ కరివేపాకు కూడా వేసేస్తున్నాను। ఇప్పుడు ఒకసారి కలిపి మీకు చూపిస్తాను। మీరు కూడా అలాగే కలిపేసుకోవచ్చుండి ఇంట్లో। చూడండి అలా మొత్తం మెత్తగా కలిసేట్టుగా కలుపుకోవాలండి అంతే। సో ఇలా కలిపేసి పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్నా సరిపోతుంది। లేదంటే డైరెక్ట్ గా కూడా వడలనేవి వేసేసుకోవచ్చు మీరు। సో ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ బొబ్బర్ గారెలు అనేది। అండ్ మనం బాగా మెత్తగా పట్టుకోలేదు కదా చూసారంటే మీకు కొంచెం బరుకు బరుకు అనేది ఉంది కదండి దాని వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుందండి। సో మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి। నేను గారెలు వేసేటప్పుడు చూపిస్తాను మీకు। ఇప్పుడు మనము బొబ్బర్ గారెలు ఎలా వేసుకోవాలనేది నేను మీకు చూపిస్తానండి। ముందుగా మనము ఆయిల్ అనేది పెట్టేసుకున్నాం అన్నమాట। ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇలా గారెలని ఒత్తుకున్నాము ఆల్రెడీ। సో ఒక సన్న పేపర్ ఏదైనా కవర్ లాంటిది ఉంటే మీరు దానిపైన ఇలా చేసేసుకోవచ్చండి। ఇలా గారెల్ని ఇలా గారెల్లాగా ఒత్తుకొని మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేయాలన్నమాట। సో ఇలా బాగా ఆయిల్ హీట్ అయ్యాక గారెలు అనేది దాంట్లో వేసేయాలండి। నేను చెప్పాను కదా మీకు మరీ మెత్తగా చేసుకుంటే పప్పు అనేది క్రిస్పీగా రావండి గారెలు। సో అందుకని చెప్పి కొంచెం బరుకుగా ఉన్నప్పుడే ఆపేయాలన్నమాట। ఇప్పుడు ఇవి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి। రెండు వైపులా వేయించాలండి। వేయించాక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు। సో ఇవి వేడిగా ఏదైనా పచ్చడితో కానీ కారపొడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి। ఆర్ఎల్స్ ఉత్తివే ప్లెయిన్వి కూడా తినేయొచ్చు ఎందుకంటే మనం అల్లం అండ్ పచ్చిమిర్చి అనేది ఆల్రెడీ వేసాం కదా। సో చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు అనేవి। మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేసేసుకోవచ్చు। సో ఇన్ కేస్ మీరు ట్రై చేసినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చాయి మీకు అని। సో నేను ఇప్పుడు ఇవి బాగా వేగాక చూపిస్తానండి మీకు। ఇవి కొంచెం ఇప్పుడు లైట్గా వేగాయండి కొంచెం ఎర్రగా వచ్చాయి కదా చూస్తున్నారు మీరు। సో ఇవి ఇంకా బాగా కొంచెం ఫ్రై అవ్వాలండి। అండ్ టిప్ ఏంటి అంటే
ఇవి మనం నార్మల్ గారెల్ లాగా వెంటనే తిప్పేసుకోకూడదండి, కొంచెం ఫ్రై అయ్యాకే తిప్పుకుంటే బాగా వస్తాయన్నమాట, క్రిస్పీగా కూడా ఉంటాయి. సో చూడండి, అలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసి చూపిస్తాను మీకు. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అంతే అండి, మన బొబ్బర్ గారెలు అనేది రెడీ అయిపోయాయి. ఇలా నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి, నేను చెప్పాను కదా మీకు ఇలా కొంచెం పప్పులు పప్పులుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇలా చేసుకోవడం వల్ల ఇలా క్రిస్పీగా వస్తాయన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా మీ ఇంట్లోనే ట్రై చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కానీ ట్రై చేసినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సో ఇవే బొబ్బర్ గారెలు అంటే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.